నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాత్రంతా స్కూటీపై తిరుగుతూ బాటసారులు నిద్రిస్తున్న వృద్ధులే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వారి ఫోన్లు డబ్బులు బలవంతంగా లాక్కున్న ముగ్గురు నిందితులను కావలి 1వ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి బాలకృష్ణారెడ్డి నగర్ కు చెందిన ఎస్టీ ఫయాజ్, మరో ఇద్దరు మైనర్ బాలురు స్కూటీపై తిరుగుతూ హల్చల్ చేశారు. రైల్వే రోడ్డులో తాళ్లూరి వెంకట సత్యనారాయణ అనే వ్యక్తిని కొట్టి సెల్ఫోన్ లాక్కున్నారు. రైల్వే అండర్ పాస్ వద్ద ఓ వృద్ధుడిని ఇష్టారాజ్యంగా కొట్టి అతని వద్ద డబ్బులు లాక్కున్నారు. ఆ వృద్ధుడు నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైకుంఠపురం మస్తాన్ వ్యక్తిని కొట్టి డబ్బులు తీసుకున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర థియేటర్ వద్ద బండారు రవి అనే వ్యక్తిని కొట్టి సెల్ఫోన్ లాక్కున్నారు. వీరిపై ఒక హత్య, 2 రాబరీ, 1 స్నాచింగ్ కేసు కింద ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు ఛేదించిన 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది శ్రీనివాసరెడ్డి, భానుచంద్, విజయశంకర్, శివకుమార్లను డీఎస్పీ అభినందించారు. ఈ కావలిలో జరిగినటువంటి ఘటనలు సంఘటనలు ఉదాహరణ. ఇందులో గౌస్ భాషా కొడుకు ఫయాజు బాలకృష్ణారెడ్డి నగర్ కావలిలో ఉంటాడు. ఇతను ఒక ఇద్దరు బాల నేరస్తులతో కలిసి ఈ నెల 9వ తేదీ రాత్రి బాల తాగి హోండా స్కూటీ మీద అల్లరి చిల్లరిగా తిరుగుతూ కనిపించిన వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు డబ్బులు లాక్కోవడం జరిగింది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ రోడ్లో నడుచుకొని వెళ్తున్న తూర్పూరు సత్యనారాయణ అనే వ్యక్తిని కొట్టి అతని దగ్గర ఒక రియల్మీ సెల్ ఫోన్ వాళ్ళు లాక్కున్నారు అదే రోజు రాత్రి. తర్వాత కలుగోలమ్మ గుడి వెనుకాల రైల్వే అండర్ పాస్లో ఒక వ్యక్తి పడుకొని ఉంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి అతన్ని బాగా తీవ్రంగా కొట్టడం జరిగింది. కాకపోతే అతని దగ్గర ఏం దొరకలేదు, అతన్ని రక్తగాయాలు కలగజేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి రైల్వే ట్రాక్ దాటిన తర్వాత వైకుంఠపురం సెంటర్లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అతని దగ్గరని కొట్టి అతని దగ్గర జోబులో ఉన్నటువంటి 150 రూపాయలు లాక్కోవడం జరిగింది. అంతేకాకుండా వెంకటేశ్వర సినిమా హాల్ వద్ద బండారు రవి అనే వ్యక్తి నడిచిపోతూ ఉంటే అతని దగ్గర వివో సెల్ ఫోన్ లాక్కోకపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరుసటి రోజు మాకు కంప్లైంట్ ఇచ్చారు. అవన్నీ కూడా కేసులు నమోదు చేశాం. ఒక కేసు కావాలి 210 కేసులో, మిగతా 3 కేసులు కూడా కావాలి 110 కేసులో కావాలి రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎవరైతే ఒక ముసలితని కలుగోలమ్మ టెంపుల్ దగ్గర అండర్ పాస్లో అక్కడ పడుకున్నాడో అతన్ని బాగా తీవ్రంగా కొట్టడం వల్ల అతను మాట్లాడలేని స్థితిలో ఉంటే అక్కడ చూసినటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని 1 అటెంప్ట్లో కావలికి హాస్పిటల్కి చేర్చడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి అతని పరిస్థితి బాగలేదని చెప్పేసి నెల్లూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతని మాట్లాడలేని స్థితిలో వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి దెబ్బలను కోలుకోలేక చనిపోవడం జరిగింది. సో ఈ చిన్నపిల్లలు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పట్టించుకోకపోతే ఏ విధంగా తయారవుతారు, అల్ల చెల్లెలు తిరిగి ఈ వ్యక్తి ఫయాజు తర్వాత ఇద్దరు బాల నేరస్తులు వీళ్ళందరూ కలిసి ఒక రాబరీ, 2 రాబరీ కేసులు, 1 స్నాచింగ్ కేసు, 1 మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.